ఫిబ్రవరి పదిహేను తర్వాత లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది ఇవాళ పార్లమెంటు అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది రాష్ట్రంలో పద్నాలుగు లోక్సభ స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో అధికార కాంగ్రెస్ ముందుకెళ్తోంది క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం భాజపా భారాసాకి ధీటైన అభ్యర్థులను ఎంపిక చేయడం కీలకంగా రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి పార్టీ అనుబంధ విభాగాల్ని పూర్తిస్థాయిలో రంగంలోకి దింపడం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు హామీల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది భారాసా అధికారంలో ఉండి వ్యవస్థల్ని ఏ విధంగా విధ్వంసం చేసింది ప్రాజెక్టుల నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి రాష్ట్రాన్ని కుప్పగా మార్చడాన్ని ప్రస్తావించనుంది కేంద్రంలో భాజపా వైఖరి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు తదితర అంశాల్ని గడప గడపకు వెళ్లి ప్రచారం చేయాలని భావిస్తోంది తద్వారా ఓటు బ్యాంకును పెంచుకుని లోక్సభ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ టికెట్ ఆశిస్తున్న నాయకులు దాదాపు వంద మంది ఉన్నట్లు సమాచారం నియోజకవర్గాల వారీగా ఆశావాహుల జాబితాను డీసీసీ అధ్యక్షులు పీసీసీకి పంపారు ఇప్పటికే డీసీసీ అధ్యక్షుల నుంచి ఆశావాహుల వివరాల్ని నియోజకవర్గాల వారీగా వేరు చేశారు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది ఆ సమావేశానికి రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీఈసీ సభ్యులు పాల్గొంటారు డీసీసీ అధ్యక్షులు పంపించిన పేర్లని నియోజకవర్గాల వారీగా పీఈసీ పరిశీలించనుంది అర్హులైన వారి పేర్లను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేశారు ఫిబ్రవరి ఆరున జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పీఈసీ పంపిన పేర్ల జాబితాపై చర్చించనుంది ప్రత్యర్థులైన భారాస భాజపా అభ్యర్థుల్ని గట్టిగా ఎదురుడ్డి గెలవగలిగిన సత్తా ఉన్న గెలుపు గుర్రాల్ని సీఈసీ ఎంపిక చేస్తుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి